గత రెండు మూడు దశాబ్దాలుగా పద్మశాలి సమాజం వివిధ రాజకీయ పార్టీల చేతుల్లో కూడా అణచివేత గురవుతా ఉంది. పద్మశాలి సమాజాన్ని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి పద్మశాలి సమాజం యొక్క ఉనికిని, వారి అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, అణగదొక్కబడినటువంటి ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటికి బుద్ధి చెప్పడం కోసం ఈరోజు పద్మశాలి రాజకీయ శంఖారావం అనేటువంటి ఒక సభ నిర్వహించబడతా ఉన్నది. అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రెండు కూడా ఈ సర్వ నగర్ స్టేడియంలో కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సుమారుగా రాష్ట్రంలో కూడా 30 నుంచి 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సుమారుగా ఒక 20 నుంచి 25 కాన్స్టిట్యూన్సీల్లో 20,000 నుంచి 80,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా ప్రాంతాలు, ఆయా కాన్స్టిట్యూన్సీలు ఏవైతే, నియోజకవర్గాలు ఏవైతేనేవో దామాషా పద్ధతిలో కూడా పద్మశాలి యొక్క ఓటర్లు ఎక్కువ ఎక్కడైతే ఉన్నారో 20,000 నుంచి 80,000 మంది, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కూడా పద్మశాలి కులస్తులకు ఖచ్చితంగా సీట్లు కేటాయించాలని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కేసీఆర్ గారు ఒక్కటి సీట్ మాత్రమే ఇచ్చిండు. మరి మాకు కోరుట, సిరిసిల్ల, జగిత్యాల, అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా ఆలేరు కావచ్చు, మునుగోడు కావచ్చు, భువనగిరి కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, తర్వాత సంగారెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటుపోతే సుమారు ఒక 25 నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రాబల్యం ఉన్నటువంటి యొక్క ప్రాంతాలు ఉన్నాయి, నియోజకవర్గాలున్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో కూడా ఇక ముందైనా భవిష్యత్తులో కూడా బీఎస్పీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఖచ్చితంగా పద్మశాలి కులస్తులకు, కుల బాంధవులకు ఎవరైతే సీట్లు ఇస్తే ఖచ్చితంగా మేము వారిని గెలిపించుకుంటాం. లేకపోతే ఇండిపెండెంట్గానైనా మేము పోటీ చేసి మా యొక్క సంఘం యొక్క ఐక్యతను చాటించి మా ఓట్లు మాకేసుకుని ఏవైతే పార్టీలు ఉన్నాయో వాటికి బుద్ధి చెప్పేటువంటి పేరు అన్నాల శ్రీనివాసరావు, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాజకీయ విభాగానికి జనరల్ సెక్రటరీ.